వెల్కమ్ టు విజయవాడ టైమ్స్. ఈరోజు మనం ఉన్న విజయవాడ మ్యూజియం రోడ్ అండి. ఇక్కడ ఒక స్మాల్ అన్నకంటే చాలా బిగ్గెస్ట్ షోరూమ్ని మీకు పరిచయం చేయబోతున్నారండి. ఎందుకంటే ఇది అందరికీ కూడా అందుబాటులో ఉన్నటువంటి షోరూమ్ అండి. ఇంతకీ ఏంటి ఆ షోరూమ్ అని మీరు అందరూ అనుకుంటున్నారు కదా, అదేనండి. మన హోమ్ డిజైన్కి సంబంధించినటువంటి కర్టన్స్, ఇంకా డిఫరెంట్గా మనం ఉండాలి, మన ఇల్లు చాలా అందంగా కనపడాలనుకునే వాళ్ళందరూ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ ఉన్నటువంటి ఒక మంచి షోరూమ్ని మీకు పరిచయం చేయబోతున్నానండి. అదేనండి విజయవాడ మ్యూజియం రోడ్లో ఉన్నటువంటి మారుతి డేకస్. మరి మారుతి డేకస్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకోవాలనుంది కదా. ఇంత చెప్పిన తర్వాత ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి వెరైటీస్, మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి ఎండి గారు మారుతి గారిని అడిగి తెలుసుకున్నారండి. ఈరోజు మనం ఉన్న విజయవాడలోని మ్యూజియం రోడ్లో ఉన్నటువంటి మారుతి డేకస్. మరి మారుతి డేకస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, ఈరోజు ఏం పరిచయం చేయబోతున్నారని మీరు అనుకుంటున్నారు కదా. ఇది కంప్లీట్లీ హోమ్కి సంబంధించినటువంటి ఫర్నిషింగ్ అండి. మనతో పాటు షోరూమ్ ఎండి మారుతి గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈరోజు చాలా విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి ఆయన మన ముందుకు వచ్చారు. వారిని అడిగి మరికొన్ని వివరాలు అని తెలుసుకుందాం. నమస్కారం అండి. ఓకే, మారుతి డేకస్ అంటే చాలా చాలా బాగుందండి. ఇంటికి సంబంధించి హోమ్ డెకరేషన్ ఎలా ఉండాలి ఏంటి అన్నది కూడా అందరికీ ఒక గుడ్ ప్లాన్ అనేది ఉంది. సో వాళ్ళ ప్లాన్ ఏంటంటే మీరు షోరూమ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మా అందరికీ చాలా సంతోషంగా ఉంది ఇలాంటి మంచి షోరూమ్ రావడం అనేది. సో మన షోరూమ్కి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అసలు? ఇప్పుడు ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా, ఎంత బాగా చేసినా కర్టన్స్ లేకుండా ఉంటే అది చాలా ఆడ్గా ఉంటుందండి. సో మాదేంటంటే ఫైనల్ ప్రోడక్ట్. సో ఏ హౌస్ కట్టుకున్నా, చిన్న హౌస్ అయినా, పెద్ద లో బడ్జెట్ అయినా, మీడియం బడ్జెట్ అయినా, హై బడ్జెట్ అయినా, వాళ్ళు మా దగ్గరికి వస్తే టోటల్గా మొత్తం ఇంటీరియర్ లుక్కే మారిపోతుందండి. దానికి సంబంధించిన మా దగ్గర ఏముంటాయండి, కర్టెన్ రాడ్స్ ఉంటాయి, వాల్పేపర్స్ ఉంటాయి, కర్టన్స్ ఉంటాయి, బ్లైండ్స్ ఉంటాయి. మా దగ్గర స్పెషల్ ఏంటంటే మేము వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళ హౌస్ని బట్టి మేము సజెస్ట్ చేస్తాం, ఇది ఇది సూటబుల్ అవుద్దండి, ఈ విండోస్కి ఇది సూటబుల్ అవుద్ది, ఈ బెడ్రూమ్స్లో ఇలాంటి కలర్స్ సెలెక్ట్ అవుతాయి. సో వీ విల్ గైడ్ ద కంప్లీట్లీ విత్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనమాట. విజిట్ చేసి మేము సజెస్ట్ చేస్తాం, వాళ్ళు వచ్చి కంప్లీట్గా ఫైనల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. జనరల్గా ఏంటంటే మన విజయవాడ వాళ్ళకి కొన్ని నాలెడ్జ్ ఉండకపోవచ్చు. సో వీ విల్ గైడ్ దెమ్ అనమాట పర్ఫెక్ట్లీ, ఏది సూటబుల్ అవుద్ది వాళ్ళ రూమ్లోకి, ఏది సూటబుల్ అవుతుంది, కలర్ కానీ, కలర్ కాంబినేషన్స్ కానీ, ఫ్యాబ్రిక్స్ కానీ, బ్లైండ్స్ కానీ, ఎవ్రీథింగ్ విల్ ఫైనల్. ఓకే, మనకి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా ఇండియా నుంచి తీసుకుంటారా? ఇండియా నుంచి ఉన్నాయి. ఇంపోర్టెడ్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయండి, కొరియా నుంచి, చైనా నుంచి, యూరోప్ నుంచి కూడా ఉన్నాయి. అండ్ కర్టన్స్ అయితే మెయిన్ ఇండియానే కలెక్షన్స్ చాలా బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది అండి. డి డెకార్ అని టాప్ బ్రాండ్స్ అనమాట, ఇండియాలో టాప్ బ్రాండ్స్ డి డెకార్, హోమ్స్ అని, కేసీ అని, అలాగా హై ఎండ్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి మా దగ్గర. ఓకే, అంటే ఇండియాకి సంబంధించినటువంటి ఇండియాలో ఎందుకు తీసుకొస్తున్నారంటే నాకు చిన్న డౌట్. ఎందుకంటే మన మన అట్మాస్ఫియర్ వేరు, డిఫరెంట్గా ఉంటుంది. సో మనకి మన యూసేజ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి రఫ్ అండ్ టఫ్ కానీ, డస్ట్గా, ప్రొటెక్షన్ కానీ అన్ని రకాలుగా ఉంటుంది అనమాట. అన్ని రకాలుగా అంటే మన ఇండియాలో ఎక్కడెక్కడ ఏదేది ఫేమస్ ఉందో, ఏ బ్రాండ్ బాగుంటుందో, సో మన మైండ్ సెట్కి తగినట్టుగానే మనకి విజయవాడలో ఈ షోరూమ్లో మనకి కావాల్సినటువంటి బ్రాండ్స్ అనేవి ఇక్కడ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా చైనా, మలేషియా అంటే డిఫరెంట్ అనమాట. అంటే కస్టమర్ ఒకవేళ మాకు ఇండియా వద్దంటే మాకు ఇంకొంచెం డిఫరెంట్గా కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం మీరు ఎక్కడ నుంచి చెప్పిస్తారు? మెయిన్ కొరియా నుంచి వస్తాయండి, చైనా నుంచి కూడా వస్తుంటాయి అనమాట. ఓకే, అంటే ఓన్లీ డెకరేషన్కి సంబంధించినటువంటి హోమ్ మేడ్కి సంబంధించిన ఇంకా ఏమేమి ఉన్నాయి? ఈవెన్ క్లాత్స్ కానీ, సోఫా క్లాత్ ఉంటుంది మా దగ్గర, బ్లైండ్స్ ఎక్స్క్లూజివ్ మా దగ్గర బ్లైండ్స్, అండ్ కర్టెన్ రాడ్స్లో కూడా మనకి ఎలాంటి విండోకైనా మాకు సూటబుల్ అయ్యే ఐటమ్ ఉందండి మా దగ్గర. సపోజ్ స్ట్రైట్ రాడ్స్ కాకుండా ఇలా బెండ్ ఉన్నాయి, ఆ బెండ్ టైప్ చేయడానికి కూడా మా దగ్గర ఆ టూల్స్ కానీ అన్ని రకాలు ఉన్నాయి. అంటే సొంతగా ఇంటికి వెళ్ళి విజిట్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి మెజర్మెంట్స్ అనేవి కూడా వాళ్ళ దగ్గర ఉండి తీసుకోవడం, అదే హోమ్ డెలివరీ కూడా ఇక్కడ ఫ్రీ అని మీరు అంటున్నారు. ఓకే అండి, అంతేకాకుండా మనకి కావాల్సినటువంటి మోడల్స్తో పాటు ఇంకా
ఏ కేటగిరీ అంటే కస్టమర్కి ఎలాంటి అంటే చాలా మంది ఆలోచిస్తారు అమ్మో చాలా పెద్ద షోరూము మనకి తగినట్టు ఉంటాయో ఉండవో అని మా దగ్గర మటుకు ఫ్రమ్ ఎకనామికల్ అంటే సపోజ్ మీటర్ 95 rupees నుంచి 2995 వరకు ఆల్ రేంజెస్ అవైలబుల్ అండి. సో ఎనీ కస్టమర్ కెన్ విజిట్ అవర్ షోరూమ్ అండ్ దే కెన్ సీ ఆల్ ది ఐటమ్స్ అండి. ఈవెన్ ఎకనామికల్ రేంజ్ లో కూడా వీ హ్యావ్ వాస్ట్ కలెక్షన్స్ అనమాట. సో దట్ మచ్ కలెక్షన్స్ వీఆర్ హ్యావింగ్. చూసారు కదండి, సో ఎకనామికల్ గా మనకి అంటే ఈవెన్ నార్మల్ ఒక 95 రేంజ్ నుంచి కూడా ఈవెన్ 2000, 3000, 4000, 5000 రేంజ్ వరకు కూడా కావాల్సిన రేంజెస్ మనకి ఇక్కడ మెయింటైన్ చేయడం జరుగుతుందండి. సో మనకి ఇంటికి ఎలాంటి డెకరేషన్, హౌస్ ఒకటే కాదండి, హోటల్స్ ప్రాజెక్ట్స్ చేయడానికి గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ ఆడిటోరియంస్ కానీ దానికి సంబంధించిన కర్టన్స్ కానీ థియేటర్స్ కానీ అన్ని రకాలు ఉంటాయండి మా దగ్గర. హోమ్ మాత్రమే మైండ్ లో పెట్టుకోకుండా డిఫరెంట్ అంటే ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసామంటే దానికి ఇంటీరియర్ కి సంబంధించినటువంటి కావాల్సిన అన్ని కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే సూపర్బ్ అండి. చూసారా మరి షోరూమ్ అనగానే మనకు చిన్న అపోహ ఉంటుంది, అమ్మో షోరూమ్ లో చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుందేమో, చాలా బ్రాండెడ్ ఉంటాయి కదా, సో మనకి మనం తెచ్చుకుంటామో తెచ్చుకోలేమన్నా అపోహలో ఉంటారు. ఇప్పుడు చాలా ట్రెండ్ మారిపోయిందండి, అందరూ కూడా చాలా చాలా బాగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా డిఫరెంట్ గా అంటే మేము కూడా కొంచెం క్వైట్ డిఫరెంట్ గా ఉండాలని ఆలోచనలో ఉన్నారు. సో వాళ్ళకి తగ్గట్టు కూడా మన దగ్గర రేంజ్ కి తగ్గట్టే మరి వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారండి. మోదీ డేకర్స్ లో సంబంధించి ఇంకా మోడల్స్ చూడాలని అందరూ అనుకుంటున్నారు కదా. సో ఇంతకు ముందు మనకు ఒక బ్రాండ్ చెప్పడం జరిగింది, డీడోకర్ గురించి చెప్పడానికి మనతో పాటు మిసెస్ మార్తి గారు మనతో పాటు ఉన్నారండి, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి. డీడెకర్ అంటే హై బ్రాండ్ అండి, ఇది క్వాలిటీ కూడా మీకు హై వస్తుంది. ఇది వచ్చి డిజిటల్ ప్రింట్ వస్తుంది, ఇది ఈ క్వాలిటీ సాటిన్ వస్తుంది, ఇది డిజిటల్ ప్రింట్ వస్తుంది. లోయెస్ట్ నుంచి స్టార్ట్ అయింది, ఇది డిజిటల్ ప్రింట్ వచ్చి డీడెకర్ ఎక్కువగా ప్రింటెడ్ మోడల్ ఎక్కువ అడుగుతున్నారు. ఓకే, డ్రెస్సెస్ కానీ ఈవెన్ ఈవెన్ కాంబినేషన్ కూడా చాలా అదిరిపోతూ ఉంటుంది. ఇదైతే కొంచెం హోమ్లీ ఫీలింగ్ ఉంటుంది, ఈవెన్ ఫ్లవర్స్ కానీ ఈవెన్ ఈవెన్ వీటికి ఉన్నట్టు గ్లీస్ కానీ ఏమైనా కానీ, సో ఒక గార్డెన్ లో ఉన్న ఫీలింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ప్రింటెడ్ వాటిలో కూడా డీడెకర్ చాలా బాగుంది కదండి. మరి మిసెస్ మారుతి గారు చాలా చక్కగా వివరిస్తున్నారు మనతో పాటు. ఇది బ్లైండ్స్ అంటారండి, బ్లైండ్స్ లో కూడా ఇది వుడ్ బ్లైండ్స్ అంటారు. ఇలాగా ఇప్పుడు చాలా బాగా రిక్వైర్మెంట్ పెరిగిందండి, ఇప్పుడు ఉన్న హౌసెస్కి వుడ్ అండ్ వెనిషియన్ బ్లైండ్స్ అంటారు, బ్యాంబూ బ్లైండ్స్ అంటారు. ఇది ఎక్స్టీరియర్ కింద వాడుకోవచ్చు, ఇన్సైడ్ కూడా వాడుకోవచ్చు. ఇది వాటర్ పెట్టి క్లీన్ చేసుకోవచ్చు అండి, ఇది వాటర్ రెసిస్టెంట్ ఐటమ్ అనమాట. సో చూసారు కదండి, ఇవన్నీ మా మారుతి డెకార్స్లో ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అనమాట. ఫ్రమ్ బ్లైండ్స్ కానీ, కర్టన్స్ కానీ, వాల్ పేపర్స్, సోఫా ఫ్యాబ్రిక్స్ అండ్ హోమ్ యాక్సెసరీస్ లైక్ డోర్ మ్యాట్స్, డైనింగ్ టేబుల్ మ్యాట్స్ అండ్ సోఫా అపోల్స్ట్రీస్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అండర్ మారుతి డెకార్స్ అండి. ఇట్ ఈస్ లొకేటెడ్ అట్ మ్యూజియం రోడ్, నియర్ బిసైడ్ మినర్వా హోటల్. మారుతి డెకర్స్ సంబంధించినటువంటి చాలా చక్కగా అండి, ఎంత అంటే ఈవెన్ ఒక పబ్లిసిటీ కూడా లేకుండా, ఈవెన్ ఓన్లీ మౌత్ పబ్లిసిటీ ద్వారానే ఈ షాప్ని మరి 12 ఇయర్స్ నుంచి దిగ్విజయంగా మరి నడపడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ నుంచి ఏపీలో ఏ ప్లేస్కైనా సరే మరి డెలివరీ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఫ్రీ డెలివరీ. మరి వారిని అడిగి తెలుసుకుందాం. ఇంకా అంటే నాకు అంటే ఒక ఓన్లీ ఒక మౌత్ పబ్లిసిటీ ద్వారా ఇంత క్రియేటివిటీ, ఇంత పబ్లిసిటీ తెచ్చుకోవడానికి గల కారణం ఏంటన్నది వారిని అడుగుతాను. ఇది మెయిన్ ఎలా ఉంటుందంటే అండి, మీరు సాటిస్ఫై అయితేనే ఇంకోటి రిఫర్ చేస్తాం మనం. దానివల్ల దాన్ని బేస్ చేసుకున్న మేము 12 ఇయర్స్ నుంచి మేము డెవలప్ అయ్యి ఈ స్టేజ్కి వచ్చాం మేడం. ఆల్ ఓవర్ ఇండియాలో సెవెరల్ 15 స్టేట్స్ నుంచి కలెక్ట్ చేస్తున్నాం, డిఫరెంట్ వెరైటీస్ అప్ టు డేట్ ఇస్తేనే మనకి కస్టమర్స్ కానీ మేము వాళ్ళకి కంటిన్యూటీ రావడానికి కానీ కుదురుతుంది. తర్వాత సర్వీస్ మెయిన్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా దాన్ని రెక్టిఫై చేయడానికి మేము రెడీగా ఉంటామండి. కొంతమంది ఉంటుంది కానీ వాళ్ళు ఏంటంటే తర్వాత మళ్ళీ వాళ్ళు సర్వీస్ చేయరు, మా దాంట్లో అండి మెయిన్ సర్వీస్ అనమాట. వాళ్ళు కరెక్ట్గా రెక్టిఫికేషన్ చేస్తే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం ఈ బిజినెస్. కస్టమర్ సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది. ఓకే, అది లేకపోతే చాలా కష్టం అండి. ఎందుకంటే ఒక వస్తువు కొన్న తర్వాత దాని సర్వీస్ అనేది ఎన్నాళ్ళు ఉంటుంది, సో వాళ్ళే స్వయంగా రావడం జరుగుతుంది. అదేవిధంగా సర్వీస్ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు 12 ఇయర్స్ నుంచి దిగ్విజయంగా మరి షాప్ని రన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా క్రియేటివిటీ అనేది ఇంకా జోడించి అంటే ఈవెన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోడల్స్ అనేవి అప్డేట్ అవుతూ ఉన్నారండి. అంటే కస్టమర్ యొక్క మైండ్ సెట్ ప్ర
ప్రకారం వాళ్ళు కూడా మనకి కావాల్సినటువంటి హోమ్ డిజైన్స్ ఈవెన్ షాప్స్ కానీ ఈవెన్ ఆఫీసెస్ కానీ ఈవెన్ గవర్నమెంట్ వాళ్ళు కానీ ఎవరు కావాలన్నా సరే సో హోమ్ మేడ్కి సంబంధించినవే కాకుండా ఆల్ ఓవర్ అన్నిటికి సంబంధించిన కర్టన్స్ బిజినెస్ సంబంధించినటువంటి ఈవెన్ డోర్ మ్యాట్స్ దగ్గర నుంచి కూడా అండి సో చాలా చక్కగా మనకి ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. అన్నీ కూడా ఇండియా వైజే కాకుండా ఈవెన్ వాళ్ళ యొక్క అభిరుచి మేరకు ఈవెన్ ఇంపోర్టెడ్ కూడా తీసుకురావడం జరుగుతుంది. చూసారు కదండి మారుతి డేకర్స్ సంబంధించినటువంటి హోమ్ డిజైన్స్ సంబంధించినటువంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోడల్స్ అంటే మనకి మన హోమ్ డిజైన్స్ కావాల్సినటువంటి ఈవెన్ కర్టన్స్కి సంబంధించినటువంటి ఏం బ్రాండ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అదేవిధంగా కస్టమర్ యొక్క సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ కాన్సెప్ట్ ఆయన 12 ఏళ్ల నుంచి ఈ షోరూమ్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఏపీలో అన్ని ఉన్న ప్లేసెస్ అనేవి కూడా మరి వీళ్ళు డెలివరీ చేయడం అనేది జరుగుతుంది. ఇంత మంచి షాప్ని విజయవాడలో ఏర్పాటు చేసినందుకు నిజంగా మేము అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. చూస్తున్నట్టు వ్యూవర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే వాళ్ళకి చాలా వరకు ఒక ఐడియా అనేది లేదు అంటే కొంతమందికి ఉండకపోవచ్చు కొంతమందికి ఉన్నా కూడా సో అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈరోజు మన షోరూమ్ అనేది ఒక చక్కని ప్లాట్ఫామ్ అండి. అదేవిధంగా ఇలాంటి షోరూమ్స్ ఇంకా మీరు ఇంకా ముందు ముందు ఇంకా ఓపెన్ చేయాలని కస్టమర్ ఆసెస్ మీద ఎప్పుడు ఉండాలని మీకు మీ మిస్సెస్ గారి ఇద్దరికి కూడా మా విజయవాడ టైమ్స్ నుంచి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత మంచి షాప్ని మాకు పర్చేజ్ చేసినందుకు. ఓకే చూసారు కదండి ఈరోజు విజయవాడ మ్యూజియం రోడ్లో ఉన్నటువంటి మారుతి డేకర్స్ సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. ఇది సామాన్యుల దగ్గర నుంచి ధనికుల వరకు కావాల్సినటువంటి హోమ్ డిజైన్స్కి సంబంధించినటువంటి కర్టెన్స్కి సంబంధించినటువంటి ఆల్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడైతే ఎక్కడ ఆ ఇల్లు అందంగా కట్టుకుంటామో దానికి సంబంధించినటువంటి హోమ్ డిజైన్స్ ఎక్కడుంటాయన్నది కూడా మరి విజయవాడలో ఉన్నటువంటి మన మారుతి డేకర్స్ అనేది ఒక చక్కని ప్లాట్ఫామ్ అండి. తప్పకుండా ఇది అందరూ యూజ్ చేసుకుంటాం మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆల్.